జిల్లా నందిగామలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పేరుతో మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి పోస్టర్ను రిలీజ్ చేశారు. మొదటిసారి ఓటు వినియోగించుకున్న యువత కోసం అవగాహన కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైనవని తంగిరాల స్వామి తెలిపారు. ప్రస్తుతం ఒక సైకోతో పోరాడుతున్నామని అన్నారు. రాష్ట భవిష్యత్తు కోసం అందరూ బాధ్యతాయుతంగా పోరాడాలని సూచించారు. ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ఈ పోస్టర్స్ విడుదల చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, రేపు రాబోయే ఎలక్షన్స్ అనేవి ఒక సైకోతో పోరాడుతున్నా, ఒక ఉన్మాదుడితో పోరాడుతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతాయుతంగా ఈ పోరాటాల్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు సంపాదించుకున్న 18 సంవత్సరాలు అయిన యువత అందరూ కూడా మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉంది. కాబట్టి వాళ్ళని తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, ముఖ్యంగా కాలేజ్ పిల్లలు, నందిగామ చుట్టూ అనేక కాలేజెస్ ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి మేము తప్పకుండా వాళ్ళల్లో అవగాహన తీసుకొస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనందరం కూడా బాధ్యతగా ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫస్ట్ టైం ఓట్ అనేది చాలా కీలకమైన నిర్ణయం అండి. అది వాళ్ళు వేసే ఓటు 5 సంవత్సరాల భవిష్యత్తుకు నాంది. కాబట్టి ఇది ముఖ్యంగా యువత ఏ విధంగా మోసపోయారు ఈ ప్రభుత్వం వల్ల అందరికీ తెలుసు. ఈరోజు నందిగామలో ఈ పోస్టర్స్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోండి. భవిష్యత్ 5 సంవత్సరాలకి మరి నాంది వేసే నిర్ణయం కాబట్టి దీన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, చాలా మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.